టీడీపీ నేతలపై మంత్రి వేలంపల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. సభను తప్పిదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు శివరాజకీయాలు చేస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే విమర్శలు గుప్పించారు. తీరు మార్చుకోకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ప్రతి ఊళ్ళో కూడా సుశాసనం దగ్గర కాటి కాపరి కంటే ముందు వీళ్ళు తెలుగుదేశం నాయకులు ఉంచొని అక్కడ చనిపోయిన శవాలన్నిటి కూడా కావాలని సారా హచ్చరని చెప్పని ఒక పక్క చంద్రబాబు నాయుడు జంగారెడ్డి మీద కూర్చొని శవరాజకీయాలు చేస్తుంటాడు, ఓ పక్క లోకేష్ శర్మ వేరే పాచోట శవరాజకీయాలు చేస్తుంటాడు. తెలుగుదేశం పార్టీ శవరాజకీయాలకి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయింది. తెలుగుదేశం పార్టీ పార్టీ ఆఫీసు ఒక సుశాసనం లాగా అక్కడ అన్ని కూడా శవరాజకీయాలు. అక్కడైతే కాట కాపీలు ఉన్నారు, ఇలా తెలుగుదేశం నాయకులంతా కూడా కాటి కాపీలు లాగా ఈరోజు పనిచేస్తున్న సంగతి మనకు అర్థమవుతుంది. నెంబర్ వన్, వారు ప్రతిరోజు ఏదో ఒక విధంగా గిల్లి కజ్జాలు పెట్టుకొని గొడవ చేసుకొని సస్పెండ్ అయ్యేంత వరకు కూడా వారు కొనసాగుతారు. ఉన్న విషయం ఏంటంటే కీ ఇక్కడ లేదు. చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి ఫోన్ చేసి కనుక్కుంటే తప్ప వీరేమి చేయలేరు. శాసనసభలో కూడా వారు అల్టిమేట్ గా ప్రతిరోజు కూడా సస్పెండ్ అయిన తర్వాత మాత్రమే సభ జరిగే విధంగా డిజైన్ చేసుకున్నారు. ఇక్కడ ఇక్కడ కీ అంతా కూడా చంద్రబాబు నాయుడు గారు చూస్తున్నారు. అక్కడ పాపులేషన్ బట్టి దేశంలో జరుగుతున్న యావరేజ్ స్ట్రెంత్ ప్రకారం జరుగుతున్న డెత్లు చెప్పారు, కానీ అన్ని సహజ మరణాలు అని అనలేదంటే క్లియర్ గా చెప్పారు. ఇంకొకటి కూడా ప్రభుత్వానికి సారాయని ఎంకరేజ్ చేయాల్సిన అవసరం కూడా లేదని చెప్పినా కూడా పదే పదే అలా మాట్లాడడం అనేది చాలా సమంజసం కాదు అధ్యక్ష. కేవలం వాళ్ళ నాయకుడి పైన ఉన్నట్టు నాయకుడి పైన మెప్పు పొందడానికి వీళ్ళు ఇక్కడ ఇలాగ చేస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. 5 ఏళ్ళు విజయవాడ ఫ్లైర్ కట్టలేని బాబు గారు 100 కోట్లతో అమరావతి కడతానని చెప్తుంటే విడ్డూరం కాదా అని అడుగుతున్నాను అధ్యక్ష. ఈరోజు భ్రమరావతి గ్రాఫిక్స్ అను లేకపోతే ఎంతసేపు పోలవరం కమిషన్లను, అదేవిధంగా వెన్నెప్పియాళ్ళకు ఎంతసేపు ఒక్క స్కీమ్. మా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మొన్న చెప్పారు అధ్యక్ష, మీరు గత 5 సంవత్సరాల్లో పోనే మీ 14 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ఒక్క స్కీమ్ ప్రజలకు అందించాను అని గర్వంగా మీరు చెప్పుకునేది ఏమైనా ఉందా? వెన్నుపోటు తప్ప అని చెప్పి కూడా మా ముఖ్యమంత్రి గారు కూడా మొన్న చెప్పడం జరిగింది. వాళ్ళ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు శవాలు ఇంకా ఎక్కడైనా దొరుకుతాయేమో అని అక్కడంతా వెతకడానికి మనసులు పెట్టారంట అధ్యక్ష. వాళ్ళు శ్మశానాల దగ్గర మనుషులు పెట్టి డీటెయిల్స్ తీసుకుంటున్నారు అధ్యక్ష. ఎక్కడైనా ఏమైనా కొత్త శవాలు దొరికితే అప్పుడు పోతున్నారు అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారిని ఇంకొకసారి ఏమన్నా అంటే సభ్యులు చూస్తూ ఊరుకునేకి లేదు అధ్యక్ష. ఎక్కడైనా రాజధాని పెట్టాలంటే ఎక్కడ పెడతారు అధ్యక్ష? ప్రభుత్వ భూములు ఎక్కడైతే ఎక్కువ ఉంటాయో అక్కడ రాజధాని పెట్టాలి. అలా కాకుండా ప్రతి విషయంలో కూడా డెమోక్రటీ ఇంబ్యాలెన్స్ అని SC ST వాళ్ళకి భూములు లేకుండా చేయటం ఇవన్నీ కూడా చూస్తుంటే ఇక్కడ చాలా బాధేస్తుంది. ఒక CRDA అంటే చంద్రబాబు నాయుడు రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ అథారిటీ లాగా చేసి స్టేట్ కొరకు కాకుండా వాళ్ళ రియల్ ఎస్టేట్ కొరకునే ఈరోజు టెంట్లు వేసి దగ్గర దగ్గర 872 రోజులు అక్కడ రాజధాని రైతులను కూర్చోబెట్టి వాళ్ళ చేత ప్రభుత్వాన్ని తిట్టించడం తప్పితే మన బిల్లు తీసేసిన తర్వాత కూడా వాళ్ళు ఆ విధంగా చేయటం ఎంతవరకు సబబని నేను అడుగుతున్నాను.